హిందూ ధర్మానికి దేవాలయ వ్యవస్థకి మంచి జరిగింది అని అంటే అది ఒక్క మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం కానివ్వండి, అలాగే అర్చకులకు సంబంధించినటువంటి అంశం కానీ, వీటన్నిటినీ గుర్తించి పెంచి వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఇవ్వాలి అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటా ఉంటే ఏం జరిగింది? మీ టైంలో సదావర్తి భూములకు సంబంధించి పెద్ద కుంభకోణం చేశారే, మీ హయాంలో హిందూ ధర్మం హిందూ సాంప్రదాయాలు ఎక్కడన్నా గౌరవించబడ్డాయా? మీరు బూట్లతో దేవుడికి దండం పెట్టినటువంటి సంస్కృతి మీదండి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద బుడజల్లాలని చెప్పిన ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుందని చెప్పని గుర్తించమని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు రాష్ట్రంలో 2.5 నెలలైనటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో 50% సీట్లు 50% ఓట్లు 86% సీట్లతో ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మనిషి నావాడు అని చెప్పని అధికారంలోకి తీసుకొస్తే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటండి? జగన్ గారి మీద హిందూ వ్యతిరేకని ముద్ర వేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారా? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ మాటలు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారో, ఈ మాటలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఏ రాజకీయ పార్టీ నాయకులైతే ఈ మాటలు ఎవరైతే ఏ మెల్లో మీడియా అయితే ప్రచారం చేస్తా ఉన్నారో, ఎవరైతే ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇంకా 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లోంచి బయటికి రాకుండా ఇలాంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారో పాల్పడుతున్నారో వారందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. కేసు పెట్టడానికి క్రిమినల్ కేసులు పెట్టడానికి ఏ రాజకీయ పార్టీ సంబంధించినా ఏ మీడియా సంబంధించినా ఏ అధికారి ప్రవర్తించినా కూడా కఠినంగా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పిన సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే ఏం జరిగిందండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ఎందుకు అమలు చేస్తుంది? ఇదో చూడండి, ఆయన ఇచ్చినటువంటి 4.5 సంవత్సరాల పరిపాలన ఆర్టీసీని వేదికగా దివాళా ఎలా తీయించారో, టికెట్ల మీద కూడా ఆయన పరిపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రచారం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జియో కాపీ ఇది అని చెప్పని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ విద్యోన్నతి కానివ్వండి, ఇమాముల గురించి కానివ్వండి, దుల్షన్కు సంబంధించిన దుల్షన్ కార్యక్రమం కానివ్వండి, పవిత్ర హజ్ యాత్రకు సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల పరిపాలన సంబంధించి ఆ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్ మూలంగానే నిన్న నెల్లూరు సంబంధించిన డిపో సంబంధించినవి తిరుమల తిరుపతి దేవస్థానం మీదకి వచ్చాయి తప్ప ఈ ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ కార్యక్రమం చేయలేదు అని స్పష్టంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరూ నా వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ మీరందరూ మీరేం చేశారు? ఈరోజు మీరు అన్ని మతాలని చీకట్టుబట్టే చంద్రబాబు గారు ఈరోజు అందరికీ అన్ని మతాల వారికి దూరమయ్యి అధికారానికి దూరమయ్యారు అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హిందూ మతం కానివ్వండి, అలాగే దేవాదాయ ధర్మాదాయ సంబంధించినటువంటి ఇది గౌరవించబడటం కానీ ఇవన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఖచ్చితంగా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ గౌరవించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ వ్యవహారము ఈ అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దాని మీద విచారణకు ఆదేశించి ఆ విచారణకు ఆదేశించినటువంటి టైంలో ఆ రిపోర్ట్ వచ్చిన వెను వెంటనే దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద
దానికి ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారో వారి మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా చర్యలు చేపడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి ఎక్కడ ఎవరు చేసినప్పుడు కూడా ఉపేక్షించలేదు. ఇటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ ఎవరైనా సరే మా మీద ఇలాంటి ఒక దీంతో మా మీద కుట్రలు చేసి విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కొనసాగుతోంది. ఆ పరిపాలనని ఇచ్చేయాలని చెప్పని అటు కన్నా లక్ష్మణ నిన్న మొన్న 3 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు 2-3 రోజుల నుంచి మా మీద మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా అభూత కల్పనలు అని చెప్పని ఖండిస్తూ తీవ్రంగా ఈ సందర్భంగా గర్హిస్తూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.